Subscribe to our channel and press the bell icon for the latest updates. TDP Jenasena Potu Unti, YCP ki Vachestanalu Intina, Sanchalam Reputana Prashant Kishor Survey Report, Andhra Pradesh Rashtra Rajakeeyalu Ippudu, Ento Asaktiga Maripoyayi, Pratipaksha Partylu Vestunna Vyuhalu, Adhikara Party YCP ki Muchchamatalu Pattinchela Chestundi, Ninna Monati Varaku Teluguddesam Party, Jenasena Kalisina, Nannu Emi Pekaleru Ani Cheppukune Mukhyamantri, Jagan Mohan Reddy Lo Mottamodatisari Bayam Kanipinchindi, Itivale Jarigina Oka Sabalo, Ayana Dammunte Teluguddesam Mariyu, Jenasena Partylu, 175 ki 175 Sthanallo Poti Cheyali Antu, Challenge Vishadam TV, ఆయనలోని భయాలను బయటపెట్టిందని తెలుస్తుంది. రీసెంట్గా ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన గ్రౌండ్ లెవెల్ సర్వే రిపోర్ట్ వైసీపీ పార్టీకి కంటి మీద కొనుకు లేకుండా చేస్తుంది. తెలుగుదేశం మరియు జనసేన పార్టీలు కలిస్తే ఖచ్చితంగా ఓటమి తప్పదు అనేది ఆ సర్వే రిపోర్ట్ సారాంశం. ముఖ్యంగా ఈ రెండు పార్టీలు కలిస్తే వైసీపీ పార్టీ కోస్తాంధ్ర మొత్తం క్లీన్ బోల్డ్ అవుతుందట. ఉభయ గోదావరి జిల్లాలలో అన్ని స్థానాలను తెలుగుదేశం జనసేన పార్టీ కూటములు కైవసం చేసుకుంటుందని, వైసీపీ పార్టీకి ఒక్క స్థానం కూడా దక్కే అవకాశం లేదని తెలుస్తుంది. కేవలం రాయలసీమ, ప్రకాశం మరియు నెల్లూరు జిల్లాలో మాత్రమే వైసీపీ పార్టీకి ఎక్కువ స్థానాలు వస్తాయని, ఈ మూడు జిల్లాలలో కూడా క్లీన్ స్వీప్ చేసే అవకాశం లేదని ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన లేటెస్ట్ సర్వే రిపోర్ట్స్ తెలిపిందట. ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా తెలుగుదేశం జనసేన పార్టీ కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందని, అక్కడ అసలు వైజాగ్ రాజధానిని చేసిన అంశం కూడా ఏమాత్రం వైసీపీ పార్టీకి కలిసి రాలేదని తెలుస్తుంది. ఇదంతా పక్కకు పెడితే అమరావతి పట్ల వైసీపీ పార్టీ చేసిన మోసంపై అక్కడ జనాలు తీవ్రమైన కోపంతో ఉన్నారని, దాని ప్రభావం కేవలం కృష్ణా జిల్లాలో మాత్రమే కాదు గుంటూరు జిల్లాలో కూడా పడుతుందని తెలుస్తుంది. మొత్తం మీద ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తెలుగుదేశం జనసేన పార్టీ కూటమికి 120 స్థానాలు వస్తాయని, వైసీపీ పార్టీ కేవలం 55 స్థానాలకే పరిమితం అవుతుందని టాక్ వినిపిస్తుంది. మరి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలుస్తారా లేదా అనేది ఈ నెల 14వ తారీఖున జరగబోయే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు తెలియబోతుంది. మచిలీపట్నంలో జరగబోయే ఈ ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమం రాష్ట్ర రాజకీయాల ముఖ చిత్రాన్ని మార్చబోతుంది. న్యూస్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది. మర్చిపోకండి.